ఓకే పిల్లలు, చేరు వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. హ్యాపీ 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 చిల్డ్రన్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. సకల ఆశీర్వాదాలకు కారణపుత్రమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రం స్తోత్రములయ్యా. ఉదయ కాలం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రం. సజీవులుగా ఉంచిన తండ్రి, మాకు ఇంకను ఆయుష్ పొడిగించిన తండ్రి, నూతన దినాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చిన తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ప్రత్యేకంగా తండ్రి ఏదైనా మీలాగిన సందర్శకులు కార్యక్రమంలో పాల్గొని మేము స్తుతించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రములయ్యా. తండ్రి చిన్న బిడ్డలు అంటే మీకు ఎంతో ఇష్టం ప్రభా. ఇలాంటి వారితో పరలోక రాజ్యం అని చెప్పిన తండ్రి ప్రభా, ఇలాంటి వారిని ముద్దు ఎత్తుకొని ముద్దాడి కౌగలించుకొని తన ఒడిలో కూర్చుని పెట్టుకున్న తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రం స్తోత్రం. ప్రపంచం అంతా మరి ఎక్కడ ఇనియాలో తండ్రి ప్రభా, మరి చిల్డ్రన్స్ డేగా మరి సెలబ్రేట్ చేసుకుంటుండగా తండ్రి, వారిని అందరినీ ప్రతి చిన్నబిడ్డను కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఈ లోకంలో అయితే ప్రభా ఈ యొక్క స్నేహం ఈ యొక్క ప్రేమ కొంత మాత్రమే తండ్రి, కొద్ది కాలం మాత్రమే కానీ తండ్రి, మేమైతే మమ్మల్ని చిరకాలము తండ్రి మా మరణ దినం వరకు మమ్మల్ని ప్రేమించే దేవుడు, మమ్మల్ని హత్తుకునే దేవుడు తండ్రి, దయగలిగిన దేవుడు, నువ్వు కనికరం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రం, నీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి తండ్రి దిన కార్యక్రమం అంతటిని కూడా మీరు దీవించండి, మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని, చేరవచ్చిన ప్రతి చిన్న బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, రావాల్సిన వారు త్వరగా రావడానికి కూడా మీరు అనుకూలపరచమని యేసునామంలో అడిగి వేడి కొంచు ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. వచ్చేసారా అందరూ? వీడియోస్ ఆన్ చేసుకోవాలి. జాయిన్ వెళ్ళి కమ్ ఆన్ సన్నీ అండ్ సోనీ, పాట చేసేద్దామా? యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీగా ఉన్నారా? ఎంత మంది రెడీగా ఉన్నారు? వినిపించట్లేదు నాకు. ఖ్యాతి బాబు ఏమైంది? అయ్యో నువ్వు చెవులో పెట్టుకోలేదు అందుకే వినిపించట్లేదు నీకు. హలో, వెరీ గుడ్. ఆహా, సన్నీ సోని దగ్గర ఎవరో ఉన్నారు. హలో, ప్రైజ్ లార్డ్. హలో, ప్రైజ్ లార్డ్. ఎవరు అబ్బా దాక్కుంటున్నారా? ఓకే, వెల్కమ్ టు అవర్ సండే స్కూల్. సోని హెయిర్ స్టైల్ బాగుంది, వెరీ గుడ్. పిల్లలు మరి రెడీగా ఉన్నారా యాక్షన్ సాంగ్ చేయడానికి? ఇవాళ మీరే చేస్తున్నారు యాక్షన్ సాంగ్, చిల్డ్రన్స్ డే కదా. అప్పుడే వాటర్ అందరు వాటర్ తాగేస్తున్నారు. ఏంటి కలిసిపోయారు అప్పుడే? కలిసిపోయారు. రీష్మా, ఖ్యాతి, స్టేసి, కమాన్ నించోవాలి. తెలీనా ఎక్కడ వెళ్ళిపోయావు? నాలాంటి చిన్నలంటే ఏసైకి ఇష్టం, నాలాంటి వారిది పరలోక రాజ్యం అని చెప్తూ చక్కగా చేద్దాం మా పిల్లలు. మరి రెడీగా ఉన్నారా? మీరు మనలాంటి వారిదే కదా పరలోక రాజ్యం, ఏసే అన్నాడు కదా, అవునా కాదా? పరలోక రాజ్యం చాలా పెద్దది, చాలా అందంగా ఉంటుందంట. మరి మీరే చేస్తున్నారు ఇవాళ యాక్షన్ సాంగ్ ఈ పాటకి, మరి చేసేద్దాం. రీష్మ, ఖ్యాతి, మలాంటి వారిదే
ఏసయ్య ఎత్తుకొని ముద్దాడి అమ్మ కౌగలించుకొని అమ్మో ఇంత ప్రేమమయ్యాడు కదా ఏసయ్య. అవునా చిల్డ్రన్స్ డే అని ఈ రోజు మనందరం జవహర్లాల్ నెహ్రూ జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, ఆయన మనం అసలు ఎత్తుకోలేదు కదా. మన చిన్నప్పుడు ఎవరు ఎత్తుకున్నాడో మరి మనకు తెలియదే తెలియదు. ఇప్పుడు ఆయన కదా అక్క అని ఏసై అయితే అప్పుడు మమ్మీ వాళ్ళని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని వాళ్ళ తాతయ్య వాళ్ళని ఎత్తుకున్నారు, ఇప్పుడు మనల్ని ఎత్తుకుంటున్నారు. రేపు పొద్దున మనం పిల్లలై మళ్ళీ పెద్ద పిల్లలు వస్తే వాళ్ళే పెళ్ళిళ్ళై పిల్లలు వస్తే వాళ్ళని కూడా ఎత్తుకుంటారు కదా. అందరినీ ఏసీ ఎత్తుకుంటారు. ఎంత పెద్ద ఆయన కదా, ఆయన శక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆకాశ నా సింహాసనం భూమి నా పాదపీఠం అన్నారు కదా. అందుకే ఆకాశం కింద మన అందరం కూడా ఆయన వడిలో ఒకేసారి ఉంటాం. చెప్పండి కొన్న పిల్లలందరూ కలిసి వావ్. ఈ చిల్డ్రన్స్ డే రోజు స్పెషల్ గా మనకి ఎవరున్నారు, ఏసయ్య ఉన్నారు. ఆయనే నిజమైన స్నేహితుడు, ఆయనే నిజమైన ప్రేమికుడు, ఆయనే మనల్ని ప్రేమిస్తున్నారు. ఈ నెహ్రూ గారు ప్రేమించారు, పిల్లల్ని ఆ రోజు ఆదరించారు, కానీ మళ్ళీ లేరని చనిపోయిన తర్వాత కదా. కానీ ఏసయ్య చనిపోయారు, మళ్ళీ లేశారు, మన మధ్యలోనే ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. యుగ యుగాలు మరొకసారి పాట పాడుకుందామా? ఎస్సక్క, మళ్ళీ చేస్తారా పిల్లలు, చెప్తారా మళ్ళీ ఏసైకి? ఏసయ్య ఎస్ చాలా బాగా చేస్తారు పిల్లలు. నాలాంటి చిన్నలంటే ఏసైకి చాలా చాలా ఇష్టం. ఈ రోజు నువ్వు అంటే ఏసైకి చాలా ఇష్టం పిల్లలు, అందుకే నీకోసమే ఏసయ్య ప్రాణం పెట్టారు, నీకోసం ఆయన తిరిగి లేచారు, నీకోసం ఆయన తిరిగి రాబోతున్నారు, నీకు ఒక జీవ కిరీటాన్ని సిద్ధపరిచారు పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు కదా. కాబట్టి మనం ఇప్పటి నుంచి కూడా ఏసైని వదిలిపెట్టకుండా ఏసైతో మనం ఫ్రెండ్షిప్ చేద్దాం, సరేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. వెళ్ళండి మీ ప్లేసెస్ లో కూర్చోండి పిల్లలు, కమ్ ఆన్.
కమ్ బ్యాక్ టు యువర్ పొజిషన్స్ అయిపోయింది. వచ్చేసారు అందరూ. వావ్, చాలా సూపర్, ఎక్సలెంట్ గా చేశారు, చక్కగా చెప్పారు పిల్లలు. నాలాంటి తిన్నదంటే ఏసైకి ఇష్టము అని చెప్తారు. వావ్, ఎక్సలెంట్, సూపర్. ఓకే, ముందుకెళ్ళిపోతాం మనం. ఇవాళ మన సందేశం ఇంకా ఇంకా ముందు తీసుకొని వెళ్ళిపోతాం. ఓకేనా పిల్లలు, మీకు ఎంత మందికి ఈ బుక్ వచ్చింది కనిపిస్తుందా? నా చేతుల్లోను ఒక చిన్న బుక్ ఉంది. ఇది 703 చరణాల పాట సంబంధించిన పుస్తకం. ఇది తర్వాత ఇది మన బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఉంటుంది. పాట అన్ని సాంగ్స్ అన్ని కూడా ఈ బుక్ లో ఉంటుంది అన్నమాట. ఈ రెండు బుక్లు కూడా వస్తాయి మీకు. ఎంత మందికి వచ్చింది? ఓకే, మీకు అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చింది అని అనుకుంటున్నాను. స్టేసీకి వచ్చింది, సెలీనా, గ్రీష్మ, ఖ్యాతి, జాయన్, లిల్లీకి వస్తుంది. ఓకేనా? నో ప్రాబ్లం, వెయిట్ చేయండి, వస్తుంది. సో చేసిన తల్లి ఏంటన్నా, ఏమైంది? వచ్చింది కదా నీకు చిన్న బుక్? వచ్చింది, చిన్న బుక్ వచ్చిందో? రాలేదా? వస్తే రెండు కలిసి వస్తాయర్రా. రెండు కలిసి వస్తాయి అంతేదా అక్క? ఓకే ఓకే పిల్లలు, గమనించండి. ఓకే ఫైన్, సెలీనా థ్యాంక్ యూ. పెట్టేసాయి, పక్కన పెట్టేసాయి. ఇప్పుడు చూడండి పిల్లలు, నేను చెప్పింది వినాలి. ఓకేనా? తీసి అయిపోయింది, అయిపోయింది. మనము ప్రతిరోజు కూడా అంకుల్ రాసిన చిరణాల పాట పాడుతున్నాం కదా. చాలా మంది పాట పాడతారా అంటే అవునగా పాడతాం అని చెప్తున్నారు, పాడుతున్నారు, వెళ్తారు. కొంత రోజుల తర్వాత మనం పాడట్లేదు, అలా అయిపోతుంది అనమాట. సో ఈ బుక్స్ ఎంత మందికి అయితే వచ్చిందో మీ చేతుల్లో ఫ్రీగా ఉంది కదా, అంటే ఫ్రీగా ఉంది కదా. ఇప్పుడు మీరేం చేస్తారంటే ప్రతిరోజు కూడా ఈ పాటలు, ఎక్కడైతే మన బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఉందో, ఈ బుక్ ఉంది కదా పెద్ద బుక్ లో బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ ఉంటాయి. ఓకేనా? కనిపిస్తుందా నా చేతుల్లో? ఎస్, కనిపిస్తుందా? అయితే ఈ పాటల్లో అన్ని కూడా మీరు నేర్చుకోవాలి. రోజు ఒక సాంగ్ నేర్చుకోవాలి. ఓకేనా? వినిపిస్తుందా స్టేసి, సెలీనా, నేర్చుకుంటారా? బైబిల్ నాలెడ్జ్ సాంగ్ మనం ఫోన్లని సార్ ఎవ్రీ సండే మనం నేర్చుకుంటున్నాం కదా. బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చాలా వరకు మనం పాడుకున్నాము, చేసాము, యాక్షన్ సాంగ్ చేసాము. ఇప్పుడు మన చేతుల్లో ఉంది ఈ పుస్తకాలు. వా, ఈ బుక్ లో ఉన్నది పాటలు పిల్లలు. ఈ పాటలన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటను మీరు నేర్చుకోవాలి. నేర్చుకొని మనం రోజు 703 చరణాల పాటలకు సంబంధించి ఒక చరణం పాడతాం కదా, పాడుతున్నామా మనము? ఈసారి అలా కాకుండా బైబిల్ నాలెడ్జ్ సాంగ్ మీరు ఏం నేర్చుకుంటారో అది పాడాలి. బాగుందా? పాడతారా? జాయిన్ లిల్లీ, ఏమైందా డల్ అయిపోయారు? ఎస్ ఆర్ నో? అక్క పాడవక్క, పాడతాం అక్క అన్నట్టుగా ఉన్నారు. టీసీ, ఎస్, ఈ బుక్ లో ఉన్న పాట అన్ని నేర్చుకోవాలి పిల్లల్ని, ఒక్కటి కూడా వదలదు. ఓకేనా? అన్ని పాటలు మీరు కంటత వచ్చేసారు. సన్నీ, సోనీ, వెల్కమ్ బ్యాక్. ఓకే, మీకు కూడా చూపిస్తాను. సన్నీ, సోనీ చూడండి, నా చేతులతో రెండు పుస్తకాలు ఉన్నాయి. ఆన్ చేసుకోవాలి వీడియో ఒకసారి. చూస్తున్నారా లేదో తెలియట్లేదు. నా చేతిలో రెండు పుస్తకాలు అనేవి కనిపిస్తున్నాయా మీకు? ఓకేనా? మీకు కూడా వచ్చేస్తుంది తొందరలో. ఒక 2-3 డేస్ లో మీ దగ్గర కూడా ఈ పుస్తకం వస్తాయి. ఇందులో చిన్న బుక్ ఉంది కదా, చిన్న బుక్ లో 703 స్టాండర్స్ అంకుల్ రాసిన పాట ఉందన్నమాట. ఓకేనా? సుదీర్ఘ సంగీత పాట ఇందులో ఉంది. అండ్ ఈ పెద్ద బుక్ ఉంది కదా, పెద్ద బుక్ లో బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ ఉన్నాయి. ఓకేనా? బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ 50 బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి పిల్లలు? 50 ఉన్నాయి. 50 బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇప్పుడు మీ చేతికి వచ్చేసింది కదా బుక్, మరి నేర్చుకోవాలి కదా మనం అందరం. ఈజీ కదా? మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి, లేదా పెద్ద అన్న వాళ్ళు అక్క వాళ్ళు హెల్ప్ అయినా తీసుకోవాలి.
అన్ని పాట మీకు వచ్చాయి. ప్రతిరోజు కూడా మేము తప్పనిసరిగా మిమ్మల్ని అడుగుతాం పిల్లలు ఏ పాట నేర్చుకున్నారో అని అడుగుతాము. పాటను పాడమంటే వెంటనే పాడగలగాలి. అర్థమవుతుందా? సన్ని సోని ఎస్ రెడీ, మీరన్నిటికీ రెడీ ఉండాలి పిల్లలు. గ్రీష్మా ఖ్యాతి ఎస్. ఇవాళ మన మధ్యలో ఉన్న సెలీనా ఒక పాట పాడుతుంది, ఓకేనా? బైబుల్ నాలెడ్జ్ సాంగ్ నుంచి ఒక పాట పాడుతుంది. రేపు ఒకళ్ళు ఎల్లుండి అలాగే ఒక్కొక్కరు అలాగే వెళ్తారు. ఖచ్చితంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట నేర్చుకోండి. మీకు వచ్చిన పాటనే పాడాలి, ఓకేనా? సెలీనా, ఓవర్ టు యు. ఫ్రెండ్స్, మనము ఒక బైబిల్ నాలెడ్జ్ సాంగ్ పాడుతున్నాం. నంబర్ వన్ సాంగ్, సాంగ్ నంబర్ వన్. అల్లరి పిల్లల ముఖము చిచ్చల పురుగుల ముఖము, అల్లరి పిల్లల ముఖము చిచ్చల పురుగుల ముఖము. చక్కని సినిబాలలం చీకటిలో చిరు దివ్వలం, చక్కని సినిబాలలం చీకటిలో చిరు దివ్వలం. అల్లరి పిల్లల ముఖము చిచ్చల పురుగుల ముఖము, అల్లరి పిల్లల ముఖము చిచ్చల పురుగుల ముఖము. సమ్మెలు మేం చేయం మోసమ్ములు జరిగించం, బంధులు మేం చేయం ఇబ్బందులు కలిగించం. చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మలి బడికెళతాం, చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మలి బడికెళతాం. అల్లి అల్లరి పిల్లలము కాదు చిచ్చరి పిడుగుల ముక్కాము, అల్లరి పిల్లల ముఖము చిచ్చరి పిడుగుల ముఖము. గొడవలు మేం చేయం చెరు నడవడి సాగించం, అలజడి మేం చేయం తల్లిదండ్రులు వేధించం. చక్కని చదువులు చదువుకోకు మక్కువతో మరి బడికెళ్దాం, చక్కని చదువులు చదువుకోకు మక్కువతో మరి బడికెళ్దాం. అల్లరి పిల్లల ముఖము చిచ్చరి పిలుగుల ముఖము, అల్లరి పిల్లల ముఖము చిచ్చరి పిడుగుల ముఖము. చక్కని ఎస్ని బాలలం చీకటిలో చిరు దివ్వలం, చక్కని ఎస్ని బాలయం చీకటిలో చిరు దివ్వలం. థ్యాంక్యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ సెలీనా. థ్యాంక్ యూ సెలీనా. వా భీష్మ ఖ్యాతి, మీకు కూడా వచ్చిందా? ప్రైజ్ లార్డ్ సెలీనా, చాలా బాగా పాడినా. వెరీ గుడ్, చాలా బాగా పాడారు. అలాగే అన్ని పాటలు నేర్చుకోవాలి, ఓకేనా? చెల్లి కూడా నేర్పించాలను. చెల్లి కూడా ఉందా? అమ్మో, ఫైన్ అయితే. ఓకే, మీరు ప్రతిరోజు కూడా ఒక్కొక్క పాట నేర్చుకుంటారని, అలాగే ఒక్కొక్క పాట మేము అడిగినప్పుడు పాడతారని నేను ఆశిస్తున్నాను, అవునంటారా? మళ్ళీ మొన్నటి వరకు అక్క నేను నేర్చుకోలేదక్క పాట అన్నది ఏమి కూడా రాకూడదు, ఓకేనా? బుక్స్ వచ్చేసినాయి, బుక్స్ వచ్చేసాయి కాబట్టి మనకి ఎంత ఈజీ అంటే అంత ఈజీ కాబట్టి మనం ఏదైనా నేర్చుకోవాలి, ఓకే? ఎస్ పిల్లలు, మీ థమ్స్ అప్ చూపించండి. ఎస్ అంటారా? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. యూఆర్ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్. అందుకే ఇవాళ చిల్డ్రన్ డే కాబట్టి మీరందరూ గుడ్ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ గుడ్ బాయ్స్. అవునా? ఓకే, టీసీ ఏం చేస్తున్నావు? ఓకే, ఫైన్. ఇవాళ సండే కదా పిల్లలు, మరి ఏంటో స్పెషల్ ఇవాళ చిల్డ్రన్ డే కాబట్టి ఇంకో స్పెషల్ కూడా ఉంది మన సండే స్కూల్లో. ఏంటి, మీకు అందరికి తెలిసే చెప్పండి ఏంటి ఇవాళ? ఏం డే? ఇంకొకటి చెప్పాలి, ఇంకొకటి ఇంకా ఇంకేమని చెప్తారు? సోని ఏం చెప్తావు? ఇన్ని రోజులు ఉన్నాయి అక్క, ఇంత పెద్దలో చూడండి ఇవాళ. ఓకే పిల్లలు, మరి రెడీగా ఉన్నారా మూవీ చూడడానికి? సూపర్ బుక్ చూస్తున్నాం కదా, ఏమో చూపిస్తున్నాను సన్నీ సోని. ఓకే ఫైన్, తర్వాత చూద్దాం.
చూద్దాం తర్వాత. ఓకే అయ్యో ఎస్ పిల్లలు గమనించండి, ఇప్పుడు వరకు సూపర్ బుక్ చూసాం కదా మనము, చూసారా మీరందరూ సూపర్ బుక్ నచ్చిందా? బాగుంది కదా. ఏమేమి చూసారు ఇప్పటి వరకు సూపర్ బుక్ లో, మీకు ఏమేమి గుర్తున్నాయి చెప్పండి, ఏమేమి మీరు చూసారు ఇప్పటి వరకు? అన్ని చూసుకోవచ్చు మీరు. గిదియోను ఎస్తేరు, దావీదు, గొల్యాదు. ఓకే ఫైన్, చాలా వరకు చూసాం కదా. ఇవాళ కూడా మనం సూపర్ బుక్ చూద్దాం కదా. ఓకేనా, ఇవాళ సూపర్ బుక్ చూసిన తర్వాత మీరు అందులో నుంచి నేర్చుకున్న విషయాలు మీరే చెప్పాలా, ఎవరి గురించి నేర్చుకున్నారు, ఎవరు, ఏంటి, అసలు ఏంటి దానికున్న ప్రత్యేకత అనేది, మీరేం నేర్చుకున్నారు అనే విషయాలు కూడా నాతో షేర్ చేసుకోవాలి. ఓకేనా? ఎస్ క్యాతి, ఓకే సూపర్. ఓకే ఓకే, రోజు అన్నం తినేటప్పుడు సూపర్ బుక్ చూస్తాం అక్క. అవునా, వా ఎక్సలెంట్ ఎక్సలెంట్. అందరు చూస్తారు కదా సూపర్ బుక్, చూసేద్దాం మరి. ఎస్ చూసారా, బాగుందా? అబ్రహాం ఇసాకు బలి అయిన పరీక్ష దేవుడు ఇచ్చాడు అబ్రహాంకి కదా, పెద్ద పరీక్ష పెట్టాడు కదా. సో మీరు రెడీగా ఉన్నారా మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పడానికి? థ్యాంక్ యూ జాయ్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా సపోర్ట్ చేస్తారు, గాడ్ బ్లెస్ యూ. ఫైన్, ఇందులో మీరేం చూసారు, మీకేం నచ్చింది, మీరేం నేర్చుకున్నారు అని మూడ్ త్రీ థింగ్స్ నాకు చెప్పాలన్నమాట. ఓకేనా, మీరేం చూసారు ఫస్ట్ పాయింట్, తర్వాత మీకేమి నచ్చింది, తర్వాత మీరేం నేర్చుకున్నారు, ఈ త్రీ థింగ్స్ అనేది నాకు చెప్పాలి. ఓకేనా, లైన్ గా వెళ్దాం. హలో సెలీనా, ఏం చూసావు? అబ్రహాముని బలి ఇచ్చాడని చూసావా? ఓకే, నీకేం నచ్చింది ఇందులో? అబ్రహాం చెప్పడం నచ్చింది అక్క, విశ్వాసం ఉండాలి అక్క, మనము విశ్వాసంగా ఉండాలి మనము. ఓకే, నువ్వేం నేర్చుకున్నావు చెప్పాలి అక్క? బలిబద్దని చెప్తాడు అయితేయా, వెరీ గుడ్, విశ్వాసంగా ఉండాలి. ఓకే వెరీ గుడ్, సూపర్. సింధి నువ్వేం చూసావు? అవునా, అవన్నీ చూసావా? నీకేం నచ్చింది అందులో? ఏం నచ్చింది నీకు? అబ్రహము ఐజాక్ ఇచ్చాడా, అది నచ్చిందా? మరి నువ్వేం నేర్చుకున్నావు ఇందులో, ఈ మూవీ ద్వారా నువ్వేం నేర్చుకున్నావు? కూర్చోబెట్టాలా? అయ్యో నువ్వేం నేర్చుకున్నావు అని చెప్పలేకపోయావా? ఇష్టంగా ఉండాలని నేర్చుకున్నావా, వెరీ గుడ్ సూపర్. సనీ అండ్ సోనీ అండ్ అదర్ ఫ్రెండ్ ఎవరు? ఓకే, మీరేం చూసారు చెప్పండి. అక్క, మన పక్కన ఉన్న వాళ్ళకి మనం ఎంత హెల్ప్ చేయగలమో అంత హెల్ప్ చేస్తే మనకు కావాల్సిన గిఫ్ట్ మళ్ళా మనకి దొరుకుతుంది అక్క, జీజస్ మనకి ఇస్తారు అక్క. ఓకే, మీరు అది నేర్చుకున్నారు, వావ్. ఏం చూసారు అసలు మూవీ, ఏం చూసారు?
అబ్రహాం ఇస్సాకుల స్టోరీ. అబ్రహాం ఇస్సాకుల బలి. ఓకే, మరి మీరు ఏం ఇష్టపడ్డారు ఇందులో? అబ్రహాము ఇస్సాకుని బలి అనగానే అబ్రహాం ఏం ఆలోచించకుండా అబ్రహాం ఇస్సాకు. Yes, very good, excellent, super, very good, good observation. Okay, join Lily. మీరేం చూసారు అక్క? నేను అబ్రహాం పరీక్ష చూసాను అక్క. అబ్రహాం పరీక్ష చూసా, వెరీ గుడ్. అబ్రహాం గారు తన సొంత కొడుకుని ఇవ్వడానికి రెడీ అయిపోయాడు అక్క, కానీ దేవుడు ఆపాడు అక్క. నేను దీని గురించి నేర్చుకుంది ఏంటంటే, మనం దేవుడు మనల్ని వదిలేయబడినప్పుడు మనం వదిలేయాలక్క. దేవుడు మనల్ని, దేవుని మనల్ని అది వదిలేయమని చెప్పినప్పుడు మనం వదిలేయాలక్క. ఇష్టమైనది అయినా గానీ దేవుడి కోసం ఇవ్వడానికి తయారవ్వాలి, అవునా? అంతేనా? ఎక్సలెంట్ లిల్లీ, వెరీ గుడ్. జాయ్ బాబు. అక్క నేను అబ్రహాం కి ఇస్సాక్ కి పెట్టిన పరీక్ష చూసానక్క. వెరీ గుడ్, పరీక్షను చూసావు అన్నమాట. నాకు నచ్చింది ఏంటంటే, అబ్రహాం గారు ఇస్సాక్ ని దేవుడు చెప్పిన వెంటనే రెడీ అయ్యారక్క. ఎటువంటి ఓకే, మరి నువ్వు రెడీ అవుతావా దేనికైనా దేవుడికి ఇవ్వడానికి? ఓకే, ఇంకా ఇంకెవరైనా చెప్తారా? హలో ప్రిన్సెస్, ఆఫ్టర్ లాంగ్ టైం. హాయ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. బాగున్నాడు అక్క. బాగున్నావా? బాగున్నానక్క. పిస్కిల బాగుందా? బాగుందక్క. తమ్ముడు ఎలా ఉన్నాడు? ఉన్నాడక్క. బాగున్నాడా? బాగున్నాడక్క. ఓకే, సరే, ఫైన్. ఇంకెవరైనా ఏదైనా చెప్తారా? ఇంకేమైనా చూసారా? హలో షలు, పిద్దుడు అయిపోయాడు షలు. ప్రీత్ లాయ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫైన్, ఇంకెవరైనా చెప్తారా? అంతేనా? ఓకే, ఇస్సాకు ఇక్కడ తన ప్రవక్తను చూసారా పిల్లలు? హీ వాస్ వెరీ ఒబీడియంట్ కదా, ఒబీడియంట్ కదా. ఇవాళ చిల్డ్రన్స్ డే కదా, మనం మనం అందరం చిల్డ్రన్, అవునా? మీరందరు చిల్డ్రనేనా? కాదక్క, మేము పెద్దోళ్ళం అక్క అంటారా? అవునంటారా, కాదంట. స్టేసీ, హలో. అవును కదా, చిల్డ్రన్ కదా మనం అందరం. ఇస్సాకు కూడా చిన్న బాలుడు అన్నమాట. బాలుడుగా ఉన్నప్పుడు హీ వాస్ వెరీ ఒబీడియంట్, ఒబీడియంట్ కదా, విధేయత చూపించాడు. వాళ్ళ పేరెంట్ ఎవరైతే ఉన్నారో, అబ్రహాం ఎవరైతే ఉన్నారో, అబ్రహాంకి చెప్పిన మాట ఏదైతే ఉందో, అబ్రహాం చెప్పిన మాటకి విధేయత కలిగి ఉన్నాడు. నో అన్నాడా పిల్లలు? నేను రాను అన్నాడా? అన్నాడా? లేదు కదా. అలాగే అబ్రహాం కూడా విధేయత చూపించాడు, అవునా? అబ్రహాం కూడా ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, అవునా? అబ్రహాం చైల్డ్ ఆఫ్ గాడ్. అలాగే మనం కూడా చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మనం కూడా ఒబీడియంట్ గా ఉండాలని ఇవాళ చిల్డ్రన్ డే నుంచి ఈ సూపర్ బుక్ మనకి నేర్పిస్తుంది, అవునా? మనం అందరం ఇవాళ నుంచి ఒబీడియంట్ గా ఉందామా? ఏదైతే చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉందామా? మీరందరు కూడా చక్కగా చెప్పారు, చూసారా? దేవునికి ఏదైతే ఇష్టమో, అది మనకి ఇష్టం లేకపోయినా, మనకి ఎంత ఇష్టమైనా కానీ మనము అర్పించడానికి రెడీగా ఉండాలి అని చెప్పారు. తర్వాత మళ్ళీ విధేయతతో ఉండాలని చెప్పారు, అండ్ దేవునికి ఇవ్వడానికి రెడీగా ఉండాలని చెప్పారు. వావ్, ఎక్సలెంట్. పరీక్ష అనేది మనం చూసాం కదా, ఈ పరీక్షలో గెలుపును వాళ్ళు గెలిచారు. విన్ అయ్యారా లేదా? అబ్రహాం ఇస్సాకు విన్ అయ్యారా పరీక్షలో? విన్ అయ్యారు. అలాగే మనం కూడా పరీక్షల్లో ఉన్నప్పుడు మనం కూడా విన్ అవుతాం పిల్లలు. ఎప్పుడు? మనం ఒబీడియంట్ గా ఉన్నప్పుడు కదా. ఇవాళ నుంచి మనం ఒబీడియంట్ గా ఉందామా? ఏ, యెస్, వెరీ గుడ్. మనం చివరి ప్రార్థన చేసేసుకొని ముగించేసుకుందాము.
మన మధ్యలో ఉన్న పావని అక్క చివరిగా ప్రార్థన చేస్తారు. అక్క ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి మా పిల్లలందరినీ కూడా దీవించేసేయండి మీ ప్రార్థన ద్వారా. పిల్లలు మరి ప్రార్థన చేసుకుందామా? మరి మూవీ చూసాము, మూవీని బట్టి ఇంకా చిల్డ్రన్స్ డే కదా ఈరోజు, మనం కూడా చక్కగా ఎదగాలి, ఆత్మీయంగా బలపడాలి అని ప్రార్థన చేసుకుందాం. ఓకేనా అమ్మ? సన్నీ చూపిస్తుంది సోనీ ఏదో, అది చూద్దాం ఒకసారి. పాపం అప్ప నుంచి చూపిస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్, వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలా కలర్ఫుల్ గా, సూపర్ గా ఉంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఏం చెప్తావా? ఏంటి చిల్డ్రన్స్ డే అంటే? చిల్డ్రన్స్ డే అంటే నెహ్రూ బర్త్డే అక్క. నెహ్రూ బర్త్డే, ఓకే. ఇంకా ఆయనకి చిల్డ్రన్స్ అంటే చాలా ఇష్టం అక్క, అందుకని ఆయన బర్త్డే రోజు చిల్డ్రన్స్ డే అంటారు అక్క. చిల్డ్రన్, ఓన్లీ చిల్డ్రన్, చిల్డ్రన్స్ లేదు, ఓకేనా? చిల్డ్రన్ అదే ప్రూవ్. ఫైన్. చిల్డ్రన్ అంటే చాలా ఇష్టమా నెహ్రూకి? ఏసై కూడా చాలా ఇష్టం అంటే కదా. అవునక్క. అవునా? మరి చెప్పవా మరి నువ్వు అది? జీసస్ కూడా చిల్డ్రన్స్ అంటే చాలా ఇష్టం అక్క. ఏసై కూడా చిల్డ్రన్ అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్, ఎక్సలెంట్. చిల్డ్రన్ అందరు కూడా నెహ్రూని ఏమని పిలుస్తారు? చాచా నెహ్రూ అని పిలుస్తారు కదా, చాచా నెహ్రూ. ఫైన్. ఇవాళ చాచా నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా చిల్డ్రన్ డేని మనము ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కదా, జరుపుకున్నాం కదా, సండే స్కూల్లో కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సోనీ, ఆ ఫోటో పోస్ట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ అక్క. ఓటి మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, దేవుని కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన తండ్రి యేసయ్య, మీ బంగారు పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినము పరిశుద్ధ దినం, ఆదివారం దినం ప్రభా. అయా ఉదయ కాలంలో మందిరాలకు వెళ్లి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి, స్థుతించడానికి చిన్నపిల్లని బట్టి మీకు వందనాలు. మరొక మారు ప్రభా మీ సన్నిధిలోకి వచ్చి ప్రభా చిన్నపిల్లలైన వారందరితో కలిసి మీ సన్నిధిలో ఆనందించడానికి మరొక తరుణాన్ని, అవకాశాన్ని మాకు ఇచ్చిన తండ్రి మీకు వందనాలు. అయినా సమయాన్ని ఇచ్చిన తండ్రి, వాళ్ళు నిర్మించిన ప్రభావ మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ దినాలో మా మధ్యాహ్నం నుంచి 4 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరికి ఇబ్బంది, నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా నీకు సహాయం చేస్తావు తండ్రి. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీ తోడుగా ఉన్నావు ప్రభావ. మరి చక్కటి మూవీని మీరు మాకు చూపించారు నాయన, మీకు వందనాలు. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు ప్రభా, మీకు స్తోత్రాలు. అబ్రహాం గారు నాయన, తండ్రి ఇస్సాక్ గారు ప్రభా, ఎలాగో మీకు విధేయత కలిగి మీకు లోబడి ఉన్నప్పుడు ప్రభావ వారిని వృద్ధి చూపించారు. మేము లెసన్ లో మేము నేర్చుకుంటూ చూస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. అంటే వీటిగా ప్రభా, మా బిడ్డలైన వారందరూ కూడా తల్లిదండ్రులకు లోబడుతూ విధేయత చూస్తూ పరమ తండ్రిమైన మీకు ప్రభా లోబడి పెడుతున్నాను. సహాయం చేయండి. ఏవో ఐదు భయభక్తులు కలిగి మీ జ్ఞానములకు మూలమని వార్తించాలిస్తుంది ప్రభా. మీ అందరూ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నేను సర్వముని వచ్చే దేవుడు ప్రభా. మీకు భయభక్తులు కలిగి మీకు లోబడి మా బిడ్డలందరూ కూడా ఉండటానికి సహాయం చేయండి. నాన్న వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. శశి తల్లిని బట్టి, సెలీనాని బట్టి, తమ్మి సోనిని బట్టి ప్రభా, నాయన మరి వాళ్ళని బట్టి కూడా మీకు స్తోత్రాలు. వాళ్ళని బట్టి గ్రీష్మ క్యాపిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. చక్కటి జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి. ఎగువ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారాలు, ఆత్మ ఆలోచనకు బలములకు ఆధారాలు, ఆత్మ తెలివిని ఎవరు భయభక్తులు పుట్టించి ఆత్మనైనది మీ బలమైన ఆత్మను బిడ్డతండి మీరు నింపమని ఆడిచ్చినాం తల్లి. స్తోత్రాలు. రాని బిడ్డలు కూడా మీరు దీవించండి. మరొక అవకాశాన్ని, తరుణాన్ని వారికి కూడా మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. మరి దినాన చిల్డ్రన్స్ డేని ఘనంగా మేము జరిగించుకోవడానికి మీ ప్రభు చూపించిన విధానానికి వందనాలు. అయ్యా మరి ఎంతో మంది ధన్యత లేకుండా ఉన్నారు, మాకు ఉచితంగా ఈ జూమ్ ఇచ్చి ప్రభా ఈ ప్రీతిగా అనేకమైన సెలబ్రేషన్స్ జరిగించుకోవడానికి తండ్రి. మాకు ఇచ్చిన చేసిన కుటుంబాన్ని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని శారీరకాన్ని బట్టి వందనాలు. దీవించండి. వారి పరిచయం అంతట్లో మీరు తోడుగా ఉండండి. వారి యొక్క టీవీ పరిచయ, నాయన మిషనరీ పరిచయ అన్నింటిలో కూడా మీరు సకల సమృద్ధిని అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన. వారి వారికి మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి. మక్కడ బట్టి శ్యామకుల బట్టి వందనాలు. మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని చక్కటి ఆరోగ్యాలతో వారిని పలంకరింప చేయమని మీ వెనక్కి ప్రజలను బట్టి వందనాలు. నన్ను బట్టి తీసి సందని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటు ప్రభా. ఎవరి కూడా ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ప్రతి దినం సన్నిధి కోసం అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని ఈ దినం వచ్చిన మా బిడ్డలందరినీ కూడా దీవించి మీ యొక్క ఆశీర్వాదాలతో బిడ్డలను నింపి ప్రభా మీ కృపలో భద్రం చేసి జ్ఞాపకం చేసుకోమని సమస్తాన్ని కూడా మీ పాదాలు చెప్పబెట్టుకుంటూ సమస్త మహిమాగంతా ప్రభావాన్ని విద్య చెల్లించుకుంటారు.
ఏసై పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించుటకు కృష్ణాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు పరలోకమందిని మా తండ్రి, నీ నామం పరిశుద్ధ వచ్చినదాక, నీ రాజ్యం వచ్చినదాక, నీ ఇష్టం పరలోకమందిని నెరవేరినట్లు భూమి అందు నెరవేరినదాక, మాకు కావలసిన అందిన ఆహారం నేను మాకు దయచేయండి. మా ఇల్లు ఆక్రమణ శంషణ వారిని క్షమించిన ప్రకారం వారి ముందు శంషణ రాజ్యం శక్తిని ఆహ్వానించడం నీవే ఎన్నో తండ్రి. ఆమెన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, there be done in earth as it is in heaven. Give us this day our daily bread, forgive us, as we forgive our debtors, and lead us not into temptation, but deliver us from evil. And for thine is the kingdom, power, and glory, forever and ever. Amen. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి తిల్ల చేయను కాక. ఈ బుక్ ఎవరికైతే రాలేదో ఇంకా మీ అడ్రస్, ఫుల్ అడ్రస్, మీ పేర్లు, మీ డీటెయిల్స్ మొత్తం కూడా. డీటెయిల్స్ ఏంటంటే మీ పేరు, మీ ఫుల్ అడ్రస్, ఫోన్ నంబర్ నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరికి వచ్చేసింది. మీకు వచ్చిందా? దగ్గరే ఉన్నాను.